కాకినాడ సురేష్ నగర్ శాస్త్రీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ధ్యాన మందిరంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ధ్యాన మందిరంలో శ్రీ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి సభ్యులంతా స్వామివారికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ సత్యనారాయణ, సెక్రటరీ నాయుడు, చీఫ్ అడ్వైజర్ రమణమూర్తి, హానరబుల్ ప్రెసిడెంట్ పద్మనాభం, వైస్ ప్రెసిడెంట్ వీరభద్రరాజు, జాయింట్ సెక్రటరీ సుబ్బరాజు, ట్రెజరర్ నాగేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు దివాకర్ రావు, శాస్త్రి కామేశ్వరరావు నాయుడు, సీతారాములు, అచ్యుతామణి తదితరులు పాల్గొన్నారు. మేము ఒక గుడి కట్టుకుని సంకల్పం కూడా చేసుకున్నామండి. మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఆ విషయం కూడా ఆయనతో అప్రూవ్ చేయించుకుని ఇవి మళ్ళా వచ్చే సంవత్సరం కల్లా కూడా ఆ గుడిలో మేము వినాయకుడిని ప్రతిష్ఠించుకొని అక్కడ ఘనంగా ఈ ఉత్సవాలు జరుపుకుందామని చెప్పేసి మా కాలనీ రెండు కాలనీ వాసుల యొక్క ఆకర్షణ చెప్పించారు. ఈ రెండు కాలనీలు కూడా గుడి అయితే లేదు. అలాగే మీ యూసీసీ ఛానల్ నుంచి కూడా మాకు సహకరించి ఈ విషయంలో మాత్రం మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి మీ యూసీసీ ఛానల్ కోరుకుంటున్నామండి. ఇప్పుడు కూడా యూసీసీ ఛానల్ మాకు ఎప్పుడు కూడా సహకరిస్తూనే ఉన్నారు. వాళ్ళు ఈ స్టేడియం కట్టినప్పుడు కానీ, ఈ ధ్యాన మందిరం కట్టినప్పుడు కానీ, అలాగే మా సురేష్ నగర్ శాసన రెండు వెల్ఫేర్ అసోసియేషన్కి ఏది వచ్చినా న్యూస్ కంపల్సరీ చేసి మమ్మల్ని మీరు సపోర్ట్ చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. మా సురేష్ నగర్ శాసన వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ప్రెసిడెంట్గా మేము మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. వినాయక చవితి సందర్భంగా వినాయకుడిని పెట్టి ఘనంగా పూజలు పుష్కరణ చేయించాం. అలాగే ఈ రోజుని మన ఏదో కాకినాడ రోడ్డు నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన పంతం ఆనందజీ గారి కూడా వచ్చి ఇవాళ మాకు ఇక్కడ దర్శనం చేసుకుంటారని చెప్పారు. ఈ కాలనీ విషయాలు కూడా దీని మీద చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను పరిష్కరించాలని కూడా హామీ ఇచ్చారు. విధంగా కూడా మేము ఒకసారి ప్రొటెస్ట్ కూడా ఇవ్వడానికి ఉంటాం. అలాగే మీకు